మిర్చి రైతన్న కష్టాలు పటాపంచలయ్యాయి. ఏడాది రేటు అన్నదాతకి ప్రాణం పోసింది. రికార్డు స్థాయిలో ధర బలుకుతుండడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ప్రస్తుతం అన్ని రకాల మిర్చికి మంచి ధర పలుకుతోంది. తేజ రకం క్వింటాలకు గరిష్టంగా 12,800 రూపాయలుండగా కనీస ధర 8,800 పలుకుతోంది. వండర్ హాట్ రకం 12,400 నుంచి 8,000 ధర ఉంది. ఇక డీడీ రకం మిర్చి అయితే 13,500 నుంచి 9,000 ధర పలుకుతోంది. దేశీ రకమైతే 16,500 నుంచి 12,000 వరకు ఉంది. మార్చి మొదటి వారం నుంచి దేశీ రకం మిర్చి పెద్ద ఎత్తున అమ్మకానికి రానున్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మిర్చి మార్కెట్కు వస్తే పూర్తిస్థాయి సీజన్ మొదలైనట్లే. ప్రస్తుతం తాలు మిర్చి సైతం క్వింటాలకు 8,000 పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం వేసినాం, మళ్ళా ఈ సంవత్సరం కూడా వేసినాం. ఇదే సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేటు బాగుండు, మంచిగా లాభం అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు దిగుబడి కూడా కొద్దిగా తక్కువ వచ్చినా కానీ రేట్లు మాత్రం ఎక్కువ వచ్చింది. మంచిగా పంట కూడా మంచిగానే అదైంది. యార్డులో ఎటు చూసినా మిర్చి బస్తాలే. ఒకేసారి ఎంత పెద్ద మొత్తంలో సరుకు మార్కెట్కు రావడంతో ధర పడిపోతుందనుకున్న రేటు పైపైకే పోతోంది. మేడారం జాతర సెలవుల తర్వాత చేతికొచ్చిన కొద్దిపాటి పంటను సైతం మార్కెట్కు తీసుకొస్తున్నారు రైతులు. వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్కు మిర్చిని తీసుకొచ్చిన రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు. జిల్లాలోని భూపాలపల్లి, నల్లబెల్లి మండలాల రైతులు సరైన సమయానికి పంటను మార్కెట్కు తీసుకొచ్చారు. ఇంతవరకు ఎలాంటి రేట్లు చూడలేదంటున్నారు రైతులు. దేశీ రకం మిర్చిని జిల్లాలోని భూపాలపల్లి, నల్లబెల్లి ప్రాంతాల రైతులు అధికంగా పండిస్తారు. ఈ మిర్చిని పచ్చళ్ల తయారీకి అధికంగా వాడతారు. ఈ రకానికి విదేశాల్లో కూడా విపరీతమైన గిరాకీ ఉంది. అయితే దీనిపై రైతులకు అవగాహన లేకపోవడంతో తక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారని చెప్తున్నారు మార్కెట్ అధికారులు. ఈ బయట మధ్యప్రదేశ్ కంప్లీట్గా పంట పడిపోవడం వల్ల ఈ మిర్చికి బాగా డిమాండ్ వచ్చేసింది. ఎందుకంటే ఇది కొంత వండర్ హాట్ వచ్చేసి కలర్ ఫ్యాక్టరీస్కు, కెమికల్స్ కొరకు దానికి వాడుతూ ఉంటుంది. ES 341 అనేది పౌడర్ కొరకు యూజ్ చేస్తారు. మార్కెట్లలో స్టాక్స్ లేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి మిర్చికి మంచి ధర వచ్చింది. ఈసారి మిర్చి కూడా 12,000 దానిక కూడా పలకడం జరిగింది. ఈ మార్కెట్లో వచ్చేసి 11,500 అట్లా అయింది. రైతులకు మరింత అవగాహన కల్పిస్తే దేశీ రకం మిర్చి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.